హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీ అందరి కోసం నేను కాళ్ళ కూర వండి చూపిస్తున్నాను ఒక బ్రదర్ నాకు కామెంట్ పెట్టారు కాళ్ళ కూర వండి నా వీడియో పెట్టండి ఇలా ముక్కలుగా చేసిన కాళ్ళు కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోయాలి నేనైతే రెండు చెములు నీళ్ళు వేశాను నీళ్లు ఎక్కువ అయినా బాగా మంట పెట్టినా కూడా ఆ కాళ్ళ సూపు మొత్తం పొంగిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి వాటర్ కుక్కర్ నిండుగా పోయొద్దు దీనిలో లేతకాలు ముదురుకాయలు రెండు రకాలుగా ఉంటాయి లేతకాలు త్రీ విజిల్స్ వరకు ఉడికిపోతాయి వాటిని ఇట్లా బౌల్లో పక్కన తీసుకోవాలి మిగిలిన ముదురు ఇంకో రెండు విజిల్స్ వరకు ఉడికించాలి మీరు బోన్ సూప్ తాగాలనుకుంటే ఒక చెంబులో పక్కన తీసుకోవాలి దీన్ని కాళ్ళ చోర్వ బోన్ సూప్ పాయ సూప్ అని అంటారు దీన్ని ఎలా చేయాలన్న నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ముందుగా కూరకు కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు ఎండు కొబ్బరి ముక్కలు గసాల మూడు స్పూన్ పిడికేడు చింతపండు నాలుగు ఉల్లిగడ్డలు మూడు మెంతికట్టలు కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చీలు నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము పన్నెండు కార్లు డజన్ కొబ్బరి గసాలను మీద వేయించాలి మిరియాలు ధనియాలు సాజీరా లవంగా ఇలాయచీలు దాల్చిన చెక్క ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి గసాల కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగోన వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలను దూరగా వేయించాలి అందులోనే మెంతి కూర కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి తర్వాత రెండు స్పూన్ల పసుపు మూడు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి నూనెలో ఉడికించాలి ఇప్పుడు ఉడికించిన కాళ్ళు మొత్తం వేసేయాలి ఇందులోనే ఉప్పు తగినంత వేయాలి నేనైతే రెండున్నర స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను మెత్తగా రుబ్బిన కొబ్బరి గసాలను ఇందులోనే వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి బోన్ సూప్ తాగాలంటే ఒక గ్లాసు రసం పక్కన తీసుకొని మిగతా అదంతా వేసేయాలి నానబెట్టిన చింతపండు రసాన్ని వేయాలి కాళ్ళు ఉడకబెట్టిన రసాన్ని కూడా ఇందులోనే వేసి బాగా మరిగించాలి కొత్తిమీర నేనైతే బాగా వేస్తాను ఆరోగ్యానికి చాలా మంచిది గరం మసాలా టూ స్పూన్స్ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనీయ్యాలి మరిగిన తర్వాత ముక్కలకు ఈ ఉప్పు కారము బాగా పట్టుకుంటుంది గుమగుమలాడే మేక కాళ్ళ కూర రెడీ ఈ మేకకాళ్ళ కూర తినడం వల్ల మన ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి నెలకి రెండు మూడు సార్లు తింటే చాలా మంచిది నా నెక్స్ట్ వీడియోలో మేకకాళ్ళ సూపు తయారు చేసి చూపిస్తాను మరి ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ వ్యూవర్స్